రాజధానికి సంబంధించి ఆ రాజధాని ప్రాంతంలో ఎవరైతే భూములు ఇచ్చారో ఇన్ని వేల రోజులైనా ఇప్పటికీ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అది ఒకరోజు రెండు రోజులు కాదు, అదొక రికార్డు అని కూడా వీళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇన్ని రోజులుగా భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ మూడు రాజధానుల నిర్ణయం సరైనదా కాదా అనే దాని మీద ఓటర్ మూడు ఏరేకుంటున్నది. అవును సరైన నిర్ణయం అని చెప్పి 39% అంటుంటే కాదు అన్నది 51%. చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నది ఇక్కడ. చెప్పలేమన్న వాళ్ళు 10%. మూడు రాజధానుల నిర్ణయం అన్నది చాలా కీలకమైన నిర్ణయం. ఇప్పుడు కూడా అసలు రాజధాని ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నది పరువు అంతా పూర్తిగా తీసేసారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారని మాట్లాడే పరిస్థితి. దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మూడు రాజధాని అంశం అనేది జగన్కి ఏ రోజు కూడా ప్లస్ అయ్యే అంశం అయితే కాదు. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు, ఓవరాల్గా మెరిట్స్ చూసుకున్నప్పుడు, ఇప్పుడు పెన్షన్ ఆసరా పెన్షన్ ఎంత ప్లస్ అవుతుందో అట్లా మూడు రాజధాని అంశం అంత నెగిటివ్గా కనపడుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం పెట్టడం వల్ల రెండు రీజియన్లలో కొత్త డిమాండ్లు ఏం స్టార్ట్ అయిందంటే, కర్నూలులో ఒకటి అనౌన్స్ చేసి వైజాగ్లో ఒకటి అనౌన్స్ చేసిన వల్ల కర్నూలు వాళ్ళు ఏమంటారంటే, అవును సార్ మూడు వద్దు ఒకటే ఉండాలి కానీ మా కర్నూలు ఉంటే చాలని అంటారు. వైజాగ్ వాళ్ళు శ్రీకాకుళం విజయనగరంలో ఏమో వైజాగ్ని పెట్టండి సార్, విజయవాడ ఏం అక్కర్లేదు మాకు, ఒక వైజాగ్ ఉంచండి అంటారు. సో కొత్త పంచాయతీ వచ్చింది ఇప్పుడు, వాళ్ళకి రాజధాని అలవాటు చేసి ఇక్కడ ఏదో పరిపాలన రాజధాని, ఇంకో రాజధాని, ఇంకో రాజధాని, మూడు పేర్లు పెట్టి డిఫరెంట్గా పరిపాలన ఆయన ఎప్పుడైతే విభజించాడు, ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏమంటారంటే, అవును మూడెందుకు ఒకటి ఉండని మా దగ్గర ఉండనండి, విజయవాడకి ఏం రావు మేము అని మాట్లాడతారు. సో అందుకే ఇది కొంచెం డిస్టర్బెన్స్, న్యూసెన్స్ వాల్యూ ఉన్న అంశం అక్కడ ఇది. అంటే ఎక్కువ వ్యతిరేకత కృష్ణ గారు నాకు కావాల్సింది, రాజధాని ప్రాంతం ఏదైతే అమరావతి ప్రాంతంలో ఆ నెగిటివ్ కనిపిస్తుందా, లేకపోతే ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంపాక్ట్ కనిపిస్తుందా? లేదు, మీకు అమరావతిని చేస్తే పెద్దగా వ్యతిరేకత ఏమి రాకపోయేది. చంద్రబాబు చేసిన అమరావతిని కంటిన్యూ చేసినా వ్యతిరేక రాకపోయేది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక నాలుగున్నర ఏళ్ళు దానికి అలవాటు పడ్డారు, విజయవాడకు రావడానికి పోవడానికి అలవాటు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చినోడు విజయవాడ పోలేడా? ఒకప్పుడు హైదరాబాదే రాజధాని కదా. శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి హైదరాబాద్కి ట్రైన్లలో వచ్చి పనులు చేసుకుని పోయిన వాళ్ళు విజయవాడ దానికి వచ్చి వెళ్ళలేరా? వెళ్ళొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళకి కొత్త ఐడియా అనేది జగన్ గారు ఇవ్వటం అనేది, అక్కడ ఏదో ఒక సామాజిక వర్గం వాళ్ళ ఆస్తులు పెంచడానికి చంద్రబాబు ప్రయత్నం చేసిండు తప్ప, చేసిండు కనుక నేను దాన్ని వచ్చిందని చేస్తాను ఆయన ఏదో మొదలు పెట్టింది, కానీ అది నెగిటివ్ ఇంపాక్ట్ క్లియర్ కనపడుతుంది. అంటే ఇంత డిఫరెన్స్ ఉన్నదా అండి? అవును ఉన్నది ఉన్నది. ఎందుకంటే కోరుకునే వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారంటే, కొందరు జగన్ ఏం చేసినా రైట్ అనే బ్యాచ్ ఒకటి ఉంది. సో వాళ్ళకి అన్ని నచ్చుతాయి, జగన్ చేసే ప్రతిదీ నచ్చుతుంది. జగన్ సీఎం ఉండాలి, జగనే ఇంకా పాతికేళ్ళు ఉండాలి, పశ్చిమ బెంగాల్లో సీపీఎం ఉన్నట్టు ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి మిగతా జిల్లాల్లో నా డౌట్ ఏంటంటే, ఒక అమరావతి ప్రాంతంలోనే ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తున్నదా, మిగతా జిల్లాల్లో కూడా ఇది ఈ వాయిస్ రేజ్? ఈ మిగతా జిల్లాలో మనకి ఈ వాయిస్ 50-50 అవుతుంది. ఒకటి ఎట్లా అవుతుందంటే, మాకు దగ్గరున్న ప్లేసులు ఉంచవచ్చు కదా అనే వాయిస్ ఎక్కువ ఉన్నది. ఇదే సేమ్ టైంలో మూడు రాజధానులని చంద్రబాబు వ్యతిరేకించడానికి కూడా జనం తప్పుపడుతారు. ఏ ఉంటే ఏమైంది, చంద్రబాబుకి నష్టం ఏంది, ఉండనివచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మూడు రాజధానులు చంద్రబాబు ఓన్లీ అమరావతి ఉండాలన్న ఒక నిర్ణయాన్ని కూడా కొంతమంది ఇది చేస్తున్నారు. రైట్, ఓకే. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ మీద ఉంటుంది, ఇది కూడా చాలా కీలకమైన